కోస్తే తెగుతూనే ఉంటాయి. మన సెన్సార్ కత్తెరలు పదునెక్కాయా? తెలుగు సినిమాలో మితిమీరుతున్న హింస, భాష వగైరాలకు చెక్ పెట్టాలని సెన్సార్ బోర్డు భావిస్తున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. సగటు తెలుగు యూత్ ఎదురు చూస్తున్న హాట్ సినిమా బద్రీనాథ్ ఇప్పుడు సెన్సార్ కత్తెరలను అంత ఈజీగా దాటలేదని టాక్. అల్లు అర్జున్ తమన్నాల ఈ లేటెస్ట్ సెన్సేషన్ కు పెద్దలకు మాత్రమే ట్యాగ్ తగిలించేసింది సెన్సార్ బోర్డు. ఆపేస్తే ఒక్క తలతోనే పోతే తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. తెలుగు సినిమా కొంతకాలంగా గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాస్ మసాలా పేరుతో చొప్పిస్తున్న దృశ్యాలు పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్న వాటిని చూసి చూడనట్లు ఉంటున్నారన్న భావన సినీ గోయర్స్ కు కలుగుతోంది. సెన్సార్ బోర్డు సభ్యుల ఉదాసీనతే ఇందుకు కారణమంటూ కొన్ని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి కూడా. దేశంలోనే సగటున రెండో స్థానంలో ఉన్న తెలుగు సినిమాల నంబర్ గురించి అంత గొప్పగా చెప్పుకున్న వాటి నాణ్యత విషయంలో మాత్రం జుగుప్సాకరమైన మాటలు దృశ్యాలే వినిపిస్తాయి కనిపిస్తాయి. అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో. గడిచిన రెండు మూడేళ్లలో సినిమాల సెన్సార్ వివరాలు చూస్తే తెలుగు సినిమాల కత్తిరింపులే ఎక్కువని తేలిపోయింది. ఒక్క 2008లో విడుదలైన 286 తెలుగు సినిమాల్లో 8073 మీటర్ల అభ్యంతరకరమైన సన్నివేశాలని సెన్సార్ కత్తెరలు కోసిపారేశాయి. ఇక అదే సంవత్సరం 248 హిందీ సినిమాల్లో కత్తెర పడ్డది జస్ట్ 1825 మీటర్ల రీళ్లే. అంటే సిగ్గుపడాల్సింది మనమే. 2009లో 4761 మీటర్ల ఫిలిం రీళ్లు మన రీజనల్ సెన్సార్ బోర్డు కత్తెరలకు చిక్కాయి. గుడ్డలిప్పే సీన్లు లేకపోతే సినిమా ఆడదన్న అబ్సెషన్లో ఉన్న నిర్మాతలు దర్శకులకు మన దగ్గర కొరతే లేదు. సునాథ్ గారి సినిమాలు ఉన్నాయి, అన్ని కమర్షియల్ ఫిల్మ్స్ అయ్యి, ఇందులో ఏది నాన్ కమర్షియల్ సినిమా ఏది కాదు. బట్ దాంట్లో మ్యూజిక్, మన సంస్కృతి, మన సాహిత్యం, మన సంప్రదాయాలు ఇవన్నీ చూపించుకుంటానే మీకు చూపించారు ఆయన సినిమాలు. అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయినాయి. అట్లాగే రాఘవేంద్రరావు గారి సినిమాలు ఉన్నాయి, చాలా వరకు అసభ్యకరం ఉండదు. అంటే శృంగారం కూడా ఒక చూస్తానికి ఈస్థెటిక్గా ఉంటుంది. ఈస్థెటిక్గా చూపించే శృంగారం వేరు, దాన్ని వల్గర్గా చూపించే శృంగారం వేరు. సో మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఏంటంటే వల్గారిటీ ఎక్కువైపోయింది, ఈ డబుల్ మీనింగ్ ఎక్కువైపోయింది. సో అది లేకుండా ఉంటే ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఈ మధ్య విడుదలైన నేను నా రాక్షసి సినిమాలో ముమైత్ ఖాన్ నటించిన చాలా దృశ్యాల్ని సెన్సార్ తొలగించేసింది. ఒక రెస్టారెంట్లో, ఒక ఫ్లైట్లో ఆమె కనిపించిన దృశ్యాలన్నీ పరమ రోతగా ఉన్నాయంటూ ఏకంగా 25-30 ఫీట్ల ఫిలింను కట్ చేసి పారేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక చార్మి నటించి ఈ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా పడిన మంత్రా సినిమాలో టోటల్గా 230 ఫీట్ల సినిమానే కత్తిరించేశారని చెప్తున్నారు. ఈ సినిమాలో దాదాపు 10 సన్నివేశాల్లో పూర్తి అభ్యంతరకరమైన వ్యవహారాలు కనిపించాయన్నది సెన్సార్ల వర్షన్. ఈ సినిమా కిరాతకాలు ఎంత దూరం వెళ్లాయంటే ఈ మధ్య విడుదలైన ఒక సినిమాలో ఓ దృశ్యంలో తల్లి కూతుర్ని ఉద్దేశించిన డైలాగ్ లో 1+1 ఫ్రీ అంటూ వాడిన భాష సెన్సార్ బోర్డు సభ్యుల్ని షాక్ కి గురి చేసింది. సరే కత్తిరించారు కాబట్టి ప్రేక్షకులు బ్రతికిపోయారు. ఈ కత్తెర్ల పాలై విడుదలకు సినిమాలు తొలగించిన దృశ్యాలతో తిరిగి సినిమా హాళ్లలో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు మళ్లీ తెలుగునాట కనిపిస్తున్న విపరీత పోకడ. వీరా అనే సినిమాలో సెన్సార్ చేసిన దృశ్యాలతో అది హైదరాబాద్ లో ఉన్న థియేటర్లో ప్రదర్శిస్తున్నప్పుడు
పట్టుబడ్డారు కూడా. ఒకసారి సెన్సార్ బోర్డ్ కట్ చేసినాక పర్సనల్ హియరింగ్లో మేము డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కు ఆపర్చునిటీ ఇస్తాము, ఇది ఇది మేము ప్రపోజ్ చేసే కట్స్, మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి అని. అప్పుడు కొన్ని టెక్నికల్ రీజన్స్ కానీ కొన్ని స్టోరీ లైన్కి ఎసెన్షియల్ బిట్స్ కానీ వాళ్ళు కట్ చేయకుండా వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తే మాత్రం అది ఒక టాలరబుల్ లిమిట్స్లో ఉంటే అప్పుడు అది ఫ్లాష్ చేయమని చెప్తాము. ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ఫైనలైజ్ చేసుకున్న కట్స్న మేము సర్టిఫికేట్లో ప్రింట్ చేసినాక ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్స్ దాన్ని థియేటర్లో ఎగ్జిబిట్ చేయకూడదు యాజ్ పర్ యాక్ట్. అలా చేస్తే వాళ్ళకు యాక్ట్ ప్రకారం చాలా పనిష్మెంట్స్ ఉన్నాయి. ఇదంతా సెన్సార్ బోర్డు సభ్యుల గురించి, వాళ్ల కఠినమైన నిబంధనల కత్తెరల గురించి చెప్పడానికేనా? వాళ్ల వ్యవహార శైలి మీకేం తెలుసు, మమ్మల్ని అడగండి, మేం చెప్తాం అంటూ అక్కసు వెళ్ళబోసుకునే నిర్మాతలు దర్శకులు ఉండొచ్చుగాక. అయితే మాస్ మసాలా పేరుతో మోతాదులు మించిపోయి నియంత్రణ రేఖల్ని తుంగలోకి తొక్కేసి డోసులకు డోసుల అశ్లీలాన్ని, బూతుల పంచాంగాన్ని పండించి పుంకాను పుంకాలుగా జనం మీదకు వదులుతున్న ఈ సినిమాల్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఒక్క సెన్సార్ బోర్డుకేనా, చిత్రసీమలో ఉన్న పెద్దలకు లేదా? అంటే ఫిలిం నగర్ చౌరస్తాలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. అయినా గొంగట్లో భోంచేస్తూ వెంట్రుకలు ఏరుకోవడం మన బుద్ధి తక్కువ. వేస్ట్ ఆఫ్ టైం.